CPU utilization, throughput, waiting time, run qua time, response time. అంటే వెయిటింగ్ టైం అనేది పెట్టుకుంటారు నెక్స్ట్ సీపీ యూటిలైజేషన్ త్రూపుట్ అనేది పెట్టుకున్నాను సీపీ యూటిలైజేషన్ అంటే ఇవన్నీ కూడా ఒకసారి ఐడియాస్ ఇవన్నీ కూడా రెడీ స్టేట్లో ఉంటాను నెక్స్ట్ రెడీ మనకు ఎక్కడికి రన్నింగ్ రన్నింగ్లో ప్రాసెస్ అనేది వెయిట్ చేసుకుంటున్నా ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఏ ప్రాసెస్ మనం తీసుకోవాలనేది అని ఏంటంటే ఫోర్ అల్గారిథమ్స్ కావాలి ఎస్ఏఎఫ్ ప్రియారిటీ రెండు అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఎఫ్సిఎఫ్ఎస్ అంటే ఫస్ట్ వన్ ఫస్ట్ సార్ ఇందులో ఏంటంటే ఫస్ట్ ఏదైతే ఉంది అది తీసుకుంటుంది ఇక్కడ పీ వన్ ఉంది కదా పీ వన్ తీసుకుంటాం నెక్స్ట్ పీ టూ ఫస్ట్ పీ టూ పీ వన్ అంటే 0 to 24 అంటే ఇదేంటి ఫస్ట్ టైం అంటే ఏంటంటే ఎగ్జిక్యూట్ అవ్వడానికి బట్టి టైం అనమాట ఇది సక్సెస్ అనుకుంటాం సో కానీ ఫస్ట్ టైం అంటే ఏంటంటే అది ఎగ్జిక్యూట్ అవ్వడానికి బట్టే టైం త్రీ అంటే పీ త్రీ ఇప్పుడు ఏమైనా వెయిట్ చేస్తుంది నెక్స్ట్ పీ వన్ ప్రాసెక్ట్ చూడడానికి 18 seconds వెయిట్ చేస్తుంది దాన్ని చూస్తే ఏమవుతుంది 4 seconds అని అంటే కంపేర్ టు ఇప్పుడు ప్రయారిటీ ప్రయారిటీ బేస్ మనమే ఓన్లీ ప్రయారిటీ ఇది వరకు ఏంటంటే అది కండిషన్ బేస్ తీసుకున్నాం ప్రయారిటీ ఇచ్చుకోవాలంటే మీరు ఏదో ఒక పర్టికులర్ ప్రాసెస్ ఎమర్జెన్సీగా ఎగ్జిక్యూట్ అవ్వాలనుకోండి దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం ప్రయారిటీ బేస్ ఏమవుతుంది ప్రయారిటీ ఫాలో అవుతుంది ఓకేనా 0 to 6 వరకు చూడాలి నెక్స్ట్ వన్ సెకండ్ ప్రయారిటీ చేస్తుంది Thank you.
लास्ट वन राउंड ड्रॉ विच